సంవత్సరాల తరబడి ఎన్ని మందులు పడినా మీ మోకాళ్ళ నొప్పులు తగ్గట్లేదు ఆ పెయిన్ క్లినిక్ లో అత్యాధునిక చికిత్స వాళ్ళ పేరెంట్స్ ఏమన్నా మాట్లాడే మీరు రాసి తరుణ్ వాళ్ళ ఎవరు బ్లాక్ చేశారు సార్ మిమ్మల్ని నంబర్ బ్లాక్ చేశారు సార్ అను నెంబర్ ఏం చేసినా ఒకవేళ నేను హలో అంటుంటే కట్ చేస్తున్నారు మరి అలాంటి వాళ్ళకి నేను నా చేతులతో వండి పెట్టాను అంటే ఏదో పిల్లలు పూజలు చేసుకున్నాడు పాపం పిల్లలను పక్కన పెట్టుకుని పాపం తరుణ్ బాబు స్నేహితురాలు లివిన్లో లో అమ్మాయితో పాపం పూజలు చేసుకునేవాడు అమ్మమ్మ తాతయ్యలు కూర్చోబెట్టుకుని పాప మీ పిల్లల అందాల గురించి మాట్లాడుతున్నానండి అందరూ ఎలా ఉన్నా ఆడపిల్లనే

దీస్ ఈజ్ నాట్ ఏంటి సార్ ఇది రైల్వే స్టేషన్ వచ్చి నేను ఎక్కడి నుంచి వస్తున్నాను నేను ఎక్కడి నుంచి వస్తున్నాను సార్ మీ మీకు రైట్ లేదు మీరు రైట్ లేదు పోలీస్ అనే సరే సార్ ప్లీజ్ సార్ ప్లీజ్ ఒక నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్ ఐమ్ నాట్ సార్ తర్వాత లాక్కొని వెళ్ళారు అండ్ మన విషయం చెప్పొచ్చు చెప్పొద్దు కాస్ట్ ఏజ్లో ఉన్నాయి కదండి చిన్న చిన్న బయటస్ ఏవైనా రాజ్ తర్వం చెప్తాను నో చీప్ టెక్నిక్స్ ఎక్కువ వాడేసి ఎదవ తెలుగు థియేటర్లతో ఇండస్ట్రీలో ఉన్న ఇద్దరు ముగ్గురు తటబోకలను పట్టుకుని ఈ పిల్ల గురించి నోటుకు వచ్చిన అవాకులు చవాకులు మాట్లాడి తిరిగి నేను కేసులు పెడతాను అంటే అసలు మిగతా పనులన్నీ మానేసి ఇదే పని మీద కూర్చుంటాం మేడం మీడియా చూపించినా అండి చూపించినా బాగుంటుంది మీదకి తీసుకోవాలన్న ఆలోచన మాకు లేదు కానీ ఆత్మాభిమానం మీద దెబ్బ కొట్టేస్తే మాత్రం ఆ ఆడపిల్ల అనాదేవి కాదు ఆ తమ్ముడు చిన్నవాడు కానీ అన్న కొంచెం బలంగానే ఉంటాడు కాబట్టి నా పరిధిలో ఉన్నాయి కదండి కోట్లు ఉన్నాయండి ఏది పడితే అది రికార్డింగ్ నువ్వు రిలీజ్ చేసావు అని మేము లీగల్ నోటీస్ పెడితే లీగల్ నోటీస్ పెడితే వాళ్ళు మాకు కాల్ చేసి ఇచ్చినటువంటి రిప్లై అండి పైన న్యూస్ ఛానల్ది మాకు క్లోజ్ చేస్తానండి వాళ్ళకి మెసేజ్ పెడితే వాళ్ళు మాకు ఫోన్ చేసి సార్ మమ్మల్ని అంటారండి సార్ రాజ్ తరుణ్ అన్న వ్యక్తి మా పిఆర్ఓకి పంపించాడు ఆ ప్లే చేస్తారా ప్లే చేయరా అని మమ్మల్ని సాయంత్రం దాకా కూడా అరెస్ట్ చేశాడని చెప్పి నన్ను స్టేషన్కి తీసుకెళ్ళిన తర్వాత

ఒక మహిళను వదిలించుకోవడానికి ముందు అంటే కుక్కను చంపడానికి ముందు పిచ్చి కుక్కను వేసినట్టు ఒక ఆడదాన్ని వదిలించుకోవడానికి ముందు బాబు వేసినటువంటి సినిమా స్కెచ్ ఎవరు కనబెడతారు ఈ పిల్లలు చెప్తే ఎవరు నమ్ముతారు రాత్రి అందరికీ ఎస్టాబ్లిష్ డాక్టర్గా తెలుసు ఈ పిల్ల దగ్గరికి పది రూపాయలు రూపాయలు టిఫిన్ కడుక్కుని రోజులు తెలియదు కదా ఇవన్నీ బయటకు వస్తాయి కాబట్టి వచ్చి ఒకప్పుడు నన్ను బాగానే చూసుకుందండి సగం నిజం సగం అబద్ధం కలిపేస్తే రెండు ఓవర్ ల్యాప్ అయిపోయి అబద్ధం అనేటువంటి దాన్ని సస్టైన్ చేయొచ్చు పార్షిల్గా పిల్లలు నిజం చెప్పాడు అంటే అవాయిడ్ చేయలేనివి పిల్లల దగ్గర ఆధారాలు ఉన్నాయి ఒప్పుకుంటూ చెప్పలేనివి చెప్పుకోలే మీద అబద్ధాలు వాళ్ళు ఇస్తే ఎంత క్రిమినల్ మైండ్ సెట్ ఉంటే అలా మాడతారండి అనవసరంగా ఇండస్ట్రీలోకి వెళ్ళాడు ప్రొఫెషన్లోకి వచ్చి పెద్ద కాంపిటీషన్ అవుతుంది మాకు నాకైనా సరే ఇన్సల్ట్ ఏమా ఇలా బయటకు వచ్చి నేను ఫైట్ చేయడం ఇలాంటి పొజిషన్ ఎవరికి రావద్దు ఉంటాను బట్ ఇలా వచ్చేది మాట్లాడుతుందంటే ఎంత మాట్లాడతా రెండు నా పిల్లలకి ఇన్సల్ట్ అన్న మాటలు కూడా ఉన్నాయండి మధ్య మధ్యలో రాత్రి లేదా పన్నెండింటికి ఒంటి గంటకి కూడా మా ఆయన మా ఆయన వెళ్ళిపోయాడా తీసుకెళ్లిపోయి తాలి కట్టించేసుకుందా మన న్యూస్ ఛానల్లో మా మధ్యలో అతను మస్తాన్ సే అన్న అతను వీళ్ళిద్దరు ఎలా కొట్టుకుంటారని మళ్ళీ కలిసిపోతారండి అంటే ఆ దవళ్ళ పగల కొట్టించుకుని కుట్లు ఎంచుకున్నాయి పొట్ల మీద గోట్లు పెట్టించుకునే మర్చిపోయి ఎక్క ఎక్క పక్కపక్క మురిసిపోతుందండి జస్ట్ నిన్న మొన్న పరిచయం బాయ్ ఫ్రెండ్ గురించి ఆలోచించాడు నాకు ఇప్పటికి రాజు చెప్పే సలహా అతను ఎందుకు అర్థం చేసుకోవట్లా నువ్వు వంద మందితో తిరిగినా ఇంకో గొప్ప అందగత్రొచ్చినా ఎంత కమిటెడ్గా నీతో బంధాన్ని పంచుకునే ఆడపిల్ల రాదు ఇది పెద్ద తప్పు కాదు తెలుసో తెలియకో రాంగ్ గైడెన్స్లో పోతున్నావు రా ప్రశాంతంగా తీసుకో పబ్లిక్ యాక్సెప్ట్ చేస్తుంది సొసైటీ యాక్సెప్ట్ చేస్తుంది అందరూ బాగుంటారు అదే ఇంట్లో ఆ చిన్న పరివర్తన అతను వస్తే ఈ గొడవలు ఎందుకు ఈ మీడియా మీట్లు ఎందుకు మాకెందుకు మేడీకోవాలి నీ పదిహేను ఇంకో పదిహేను కుక్కలు తెచ్చుకో ఆ పిల్ల వాళ్ళకు కూడా పొద్దున్న నాలుగున్నర ఐదింటికి ఇంటికి లేచి అన్నాలు వండు పెట్టి వార్చి ఓపిక్ గా చేస్తుంది వాటికి స్నానాలు చేపిచ్చి వాటికి ఫర్ మెయింటెనెన్స్ చేసి ఏంటంటే కనిపోతుంది రెండు రోజులు సరిగ్గా ఒక్కొక్కరు స్నానం చేయించలేదు ఒక్కొక్కరు రెండు ఒక్క రోజు స్నానం చేయడానికి అట్లా చిట్టెలు తీ పిల్ల క్లియర్ చేసి అలాంటి అమ్మాయి గురించి అన్ని మాటలు అనవసరం పర్లేదు పన్నట్టుండు ఇరవై ఏళ్ళు కాపురం చేసుకున్న మూడు పిల్లలు కూడా విడిపోతారు మనం ఆ పర్సనల్ విషయాల్లో జోక్యం చేసుకోలేదు కానీ ఇది పద్ధతి కాదు ఆ పిల్ల మీడియాకి ఎక్కింది ఆ పిల్ల మీడియాకి ఎక్కింది ఆ పిల్ల నీ మీద ఎక్కలేదురా నీ పెళ్ళి ఎవరైతే అమ్మాయి అమ్మాయిని బెదిరించిందో అమ్మాయి మీద ఫస్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అయింది అప్పుడు అమ్మాయి ఎవరంటే నీ పేరు చెప్పాలి కదా నాలుగు మలవతరం నాకు ఎక్కడ బ్యూటీ పార్లర్ గొడవ ఉందని చెప్పలేదు కదండి టేక్ కేర్ మీరు లావణ్య గారు మీరైతే నాకు తెలిసి న్యాయం ధర్మం వైపు ఎప్పుడు నిలబడతారు కళ్యాణ్ దిలీప్ సుంకర గారు నాకు తెలుసు ఆయన గురించి సో ఇప్పుడు ఆమె బ్రదర్గా మీరు ఆ అమ్మాయిని నిలబడితే మాత్రం ఖచ్చితంగా న్యాయం చేస్తాం నిలబడద్దని నమ్ముతున్నాం అతను ఏదన్నా వంచిన మాటలతో చెప్పినా మరింత అతనే ఇరుక్కుంటాడు ఏమీ అవదు అలా ఇద్దరు ఇడిపోవాలని కోరుకోవట్ల అన్ని మీడియా గీడ అన్ని పక్కనెట్టేద్దాం నాకు కూడా ఫోన్ చేయొద్దు మీ అమ్మా నాన్న అమ్మా నాన్న దగ్గర పంపించు ఇరు పెద్దలు కలిసి చాలాసార్లు తిరిగారు కలిసి చాలాసార్లు పార్టీలు చేసుకున్నారు దియ్యంకులు ఇద్దరు ఒకరినొకరు బాగా గౌరవించుకుంటారు కాబట్టి మీ నాన్నగారు మీ అమ్మగారు వాళ్ళ నాన్నగారు వాళ్ళ అమ్మగారు కూర్చుని సామరస్యపూర్వకంగా పరిష్కరించుకోండి అవసరమైతే నేనే గ్యాగ్ ఆర్డర్ వేసి మీ ఫ్యూచర్ భవిష్యత్ దృష్టిలో పెట్టుకుని మీడియాలో ఇప్పటిదాకా వచ్చిన మీ కథనాలన్నీ ప్రైవేట్ చేపిస్తాం అంతే రిక్వెస్ట్ చేస్తే వాళ్ళిద్దరు ఇంకా బయట వాళ్ళు కూడా వస్తున్నారు మ్యామ్ నిజంగా అందరూ హెల్ప్ చేయడానికి బ్రహ్మనుషి మాత్రం ఎందుకు రాయిలాగా ఎందుకు అయిపోయిందో కూడా అర్థం అవట్లేదు మాలవీ లేకపోతే ఖచ్చితంగా వీలైతే ఉండుండేవాడు అయితే కాదేమో అంటే అమ్మాయిని బ్లేమ్ చేయాలని కాదు మనకి తేడా తెలుస్తుంది కదా మ్యామ్ ఎందుకు జరిగింది అని ఆమెలా ఇతను మారాడు అనిపిస్తుంది రెండు మాలు కనిపిస్తున్నాయి ఒక ఒక వాంకి రెండు తలలులాగా ఇద్దరు కనిపిస్తున్నారు నాకు రైట్ అండి టేక్ కేర్ మీరు లావణ్య గారు ప్లీజ్ టేక్ కేర్ అ ఫర్ థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి